हाय फ्रेंड्स, दिस इज नागबाबू चूसा कैन स्टडी सर्कल। ओके फ्रेंड्स, इंपॉर्टेंट जॉब नोटिफिकेशन मुझे वा फ्रेंड्स, अभी आईबीपीएस डिग्री अर्हत आईबीपीएस संस्था 9638 पोस्ट बैंक उद्योग भर्ती कोसम नोटिफिकेशन विद्लम जरिए फ्रेंड्स। अर्थात फ्रेंड्स, इधी प्रांतीय ग्रामीण बैंक 9638 बैंक जॉब कोसम ఆఫీసర్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ ఖాళీల భర్తీ కోసం ఐబీపీఎస్ కామన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ భర్తీ చేయడం కోసం విడుదల చేయడం జరిగింది। గత ఐబీపీఎస్ ఆర్ఆర్బి మాదిరిగానే ఇది ప్రాంతీయ భాషల్లో కూడా నియామక పరీక్ష నిర్వహించనున్నారు। గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు మీడియంలో చదువుకున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అయ్యింది। అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు వాళ్ళ యొక్క ప్రాంతంలో ప్రకారంగా లాంగ్వేజ్ ప్రకారంగా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు। అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి విద్యార్థులకి వాళ్ళు తెలుగు మాధ్యమంలోనే ఎగ్జామ్ రాసి వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది। అదన్ ప్లస్ ఈ రోజు దీని గురించి టాపిక్ అనేది ఈ రోజు ఈ నోటిఫికేషన్ ను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ కి ఎటువంటి ప్రిపేర్ అవ్వాలి దీని గురించి పూర్తి సమగ్ర విశ్లేషణ చేస్తాను। ఇంతకుముందు నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎన్ఎస్ఆర్, అదే విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి। ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియో చేసినా మీరు మిస్ కాకుంటారు ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు సబ్జెక్టులకు వెళ్ళిపోదాం। మొత్తం 9000 పైచేలుకు పోస్టుల్లో మన తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కలిపి చూస్తే ఇక్కడ భర్తీ చేయన పోస్టులు చూసుకుందాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కడపలో ఉంది, అదేవిధంగా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చిత్తూరులో ఉంది, అదేవిధంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఉన్న గుంటూరులో ఉంది। ఈ మూడు బ్యాంకులకు సంబంధించిన బ్యాంకుల్లో వివిధ నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేయడం జరుగుతుంది। అర్థం ప్లస్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్యాంకులు అన్నమాట। తెలంగాణలో ఎటువంటి బ్యాంకులనో చూద్దాం। ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వరంగల్లో, అదేవిధంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ హైదరాబాద్ అన్నమాట। ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వివిధ బ్యాంకులు అన్నమాట రిక్రూట్మెంట్ చేసుకునే బ్యాంకులు। ఈ ఖాళీల వారీగా చూసుకుంటే మొత్తం 9638 ఖాళీలు ప్రకటించడం జరిగింది। తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 403 పోస్టులు గాను, అదేవిధంగా తెలంగాణలో మొత్తం 599 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్। అదేవిధ ఇక్కడ చూసుకుంటే బ్యాంకుల వారీగా చూసుకుంటే ఇక్కడ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్ అసిస్టెంట్లు 122, అసిస్టెంట్ మేనేజర్లు 63, CA1 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లు 57, అదేవిధంగా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్లు 48, అసిస్టెంట్ మేనేజర్లు 102, ఐటీ ఆఫీసర్లు 2, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లు 8, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ అండ్ ఆఫీస్ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్లు వచ్చి 178, అసిస్టెంట్ మేనేజర్లు వచ్చి 124, అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి 5, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లు వచ్చి 47, సీనియర్ మేనేజర్ వచ్చి 10 పోస్టులు ఈ విధంగా ఉన్నాయి। తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ బ్యాంకులు వచ్చి 235। ఈ విధంగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్యాంకుల వారంగా పోస్టుల వారీగా మీకు ఎటువంటి ఖాళీగా ఉన్నాయి, ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనేది మీకు చెప్పడం జరిగింది। ఈ ముఖ్య సమాచారం చూసుకుంటే దరఖాస్తు చేసుకునే ఫీజు చూసుకుంటే 850 రూపాయలు నిర్ణయించడం జరిగింది ఐబీపీఎస్ వాళ్ళు। దీన్ని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు। దీన్ని దరఖాస్తు చేసుకున్న లాస్ట్ డేట్ వచ్చి జూలై 21 అనమాట। అదే ప్లస్ దీని గురించి పూర్తి నోటిఫికేషన్ గురించి పూర్తిగా చూసుకోవాలంటే ఈ వెబ్సైట్ చూసుకుంటే www.ibps.in వెబ్సైట్లోకి వెళ్తే మీ క్లియర్ కట్ నోటిఫికేషన్ ప్రకారంగా మొత్తం చూసుకోవచ్చు। ఈ పోస్టుల వారీగా చూసుకుంటే ఎవరెవరు అర్హులు మనం ఇప్పుడు చూసుకుందాం అనమాట। చూద్దామా, ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళు ఎటువంటి విద్యా ప్రామాణికాలు ఉండాలి, ఎటువంటి అర్హతలు కావాలనేది మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది। ఓకేనా, ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు చూసుకుంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, అదేవిధంగా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డెఫినెట్లీ కూడా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఆఫీస్ అసిస్టెంట్లో, అదేవిధంగా సంబంధిత ప్రాంతాల స్థానిక భాషలో ప్రావీణ్యం నైపుణ్యత కలిగి ఉండాలి, డెఫినెట్లీ కూడా కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలన్నమాట। అదేవిధంగా ఇది ఆఫీస్ అసిస్టెంట్ల గురించి। ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ గురించి చూసుకుంటే ఇక్కడ సీనియర్ మేనేజర్లు జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లు చూసుకుంటే ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హత చెప్పిన
అప్పటికీ బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కార్పొరేషన్, ఐటీ మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ మన స్థానిక భాషల్లో ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి దీంట్లో. అదే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా డెఫినెట్లీ ఉండాలని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్పెషలిస్ట్ ఆఫీసర్ల గురించి చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ స్పెషలిస్ట్ ఆఫీసులు చూసుకుంటే ఐటీ ఆఫీసర్లకు 50% మార్కులతో బీఈ లేదా బీటెక్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా ఏఎస్పి, పిహెచ్పి, సి ప్లస్ ప్లస్, జావా, విబి, విసి, ఓసిపి తదితర సర్టిఫికేట్ డెఫినెట్లీ ఉండాలని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చార్టర్డ్ అకౌంటెంట్లకు సిఏ కోర్సు, లా ఆఫీసర్లకు లా డిగ్రీ, ట్రెజరీ మేనేజర్లకు ఎంబీఏ ఫైనాన్స్, అదేవిధంగా మార్కెటింగ్ ఆఫీసర్లకు ఎంబీఏ మార్కెటింగ్ కోర్సులు పూర్తి చేసి ఉండాలి. అగ్రికల్చర్ ఆఫీసర్లకు చూసుకుంటే ఇక్కడ డిగ్రీ అగ్రికల్చర్, హార్టికల్చర్, డైరీ, యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్ ఆర్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా పోస్టు నిర్దేశించిన విధంగా అనుభవం తప్పనిసరి ఇక్కడ అడుగుతాం జరుగుతుంది. ఆఫీస్ అసిస్టెంట్ మినహా అన్ని పోస్టులు కూడా ఇంటర్వ్యూలు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఈ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు తప్ప మిగతా అన్ని పోస్టులకి, ఇవన్నీ పోస్టులకి డెఫినెట్లీ కూడా ఇంటర్వ్యూ ఉండటం జరుగుతుందని మనకు నోటిఫికేషన్లో క్లియర్ కట్గా ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా ఇంటర్వ్యూ ప్రకారంగా మనం ప్రిపేర్ అవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇక్కడ నేను ఇంటర్వ్యూ అనేది ఆఫీస్ అసిస్టెంట్ తప్ప మిగతా అన్ని పోస్టులు ఉంటాయి అన్న కాబట్టి అవి అయితే ఏ విధంగా చేస్తాం. ఇంటర్వ్యూలు అనేవి నాబార్డు, ఐపీపీఎస్లు ఉమ్మడి సహకారంతో రెండు కూడా, నాబార్డు సంస్థ, ఐబీపీఎస్ సంస్థ రెండు కలిసి కూడా గ్రామీణ బ్యాంకులను వాడు సహకారంతోనే గ్రామీణ బ్యాంకులు నిర్వహించుకుని ఈ యొక్క ఇంటర్వ్యూలు. ఇంటర్వ్యూకి వచ్చి 100 మార్కులు కేటాయించారు యాక్చువల్గా. కానీ ఇందులో అభ్యర్థులు కనీసం మార్కులు మాత్రమే అర్హత సాధించాలి, కనీసం అర్హత మార్కులు సాధించాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ఇక్కడ మెరిట్ అనేది తీసుకోరు, ఓన్లీ అర్హత సాధించాల్సిన మార్కులు ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే అసలు ఆన్లైన్ పరీక్ష విధానం చూసుకోండి. అక్కడ ఆన్లైన్ పరీక్ష విధానం ఏం ఉంటుంది, పరీక్ష విధానం కూడా ఈ ఆఫీస్ అసిస్టెంట్లు కావచ్చు, అసిస్టెంట్ మేనేజర్లు కావచ్చు, ఈ విధంగా అన్ని పోస్టులకు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది చెప్పాను కదా. ఇందులో ప్రిలిమినరీ అలాగేవిధంగా మెయిన్ ఎగ్జామ్స్ రెండు స్టేజుల్లో ఎగ్జామ్ జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ ఆఫీస్ అసిస్టెంట్లకు, అసిస్టెంట్ మేనేజర్లకు డెఫినెట్లీ కూడా రెండు స్టేజుల్లో ఆన్లైన్ పద్ధతిలో మనకి ఎగ్జామ్ జరుగుతుంది. అది ఒకటి ప్రిలిమినరీ ఉంటుంది, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్. ప్రిలిమినరీలు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని మనకి మెయిన్స్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది, మెయిన్ ఎగ్జామ్ ప్రమోట్ చేయడం జరుగుతుంది. వీటిని హిందీ ఇంగ్లీష్తో పాటు స్థానిక మాధ్యమాల్లో కూడా నిర్వహిస్తారు. అర్థమైన ప్రశ్న నేను చెప్పా, హిందీ ఇంగ్లీష్లో ప్రభుత్వం మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి తప్పనిసరి తెలుగు ఇస్తారు, అదేవిధంగా ఉర్దూ ఉంటే ఉర్దూ ఇస్తారు. కాబట్టి ఎటువంటి ఉన్నా అక్కడ ప్రాధాన్యత ప్రకారం స్థానికంగా ఏ లాంగ్వేజ్ ఉంటుందో ఆ లాంగ్వేజ్లో కూడా మనం ప్రశ్న పత్రం ఇవ్వడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు తెలుగులో, తెలంగాణ అభ్యర్థులు తెలుగు ఉర్దూ మాధ్యమంలో పరీక్షలు రాయవచ్చు అనమాట. ఇక్కడ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లు చూసుకుంటే అదేవిధంగా స్పెషలిస్ట్ ఆఫీసర్లు, సీనియర్ మేనేజర్లకు సింగిల్ లెవెల్ ఎగ్జామ్ అనే ఉంటుంది అనమాట. అదేవిధంగా నేను ఆఫీస్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ మేనేజర్ మాత్రం 2 స్టేజ్లో మాత్రం ఎగ్జామ్స్ ఉంటాయన్న. కానీ ఇక్కడ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లకు, స్పెషలిస్ట్ ఆఫీసర్లకు, సీనియర్ మేనేజర్లకు ఓన్లీ సింగిల్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది, ఒక లెవెల్లోనే ఉంటుంది. లాంగ్వేజ్ సంబంధిత పేపర్ల మినహా అన్నింటినీ కూడా హిందీ ఇంగ్లీష్ మాధ్యమాలు నిర్వహిస్తారు. లాంగ్వేజ్ పేపర్లు మాత్రం ఆ భాషలో, లాంగ్వేజ్ పేపర్లు అంటే ఏ భాష అంటే ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ వేస్తారు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే మిగతా లాంగ్వేజ్ తప్ప మిగతా భాషలు ఏ మిగతా పేపర్లు ఏదైనా కానీ అది ఇంగ్లీషు, హిందీ రెండు లాంగ్వేజ్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మీకు క్లియర్ కట్గా ప్రతి దాన్ని కూడా ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది మనకు ఆన్లైన్ పద్ధతి జరుగుతుంది, డెఫినెట్లీ కూడా మైనస్ మార్కులు ఉంటాయి, రుణాత్మక మార్కులు ఉంటాయి. అంటే ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కు కోత విధిస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 4 రైట్లు పెట్టాం, ఒక్కో మార్క్ వచ్చి, ఒక్కో క్వశ్చన్కి వచ్చి 1 మార్క్ అనుకుంటే 4 క్వశ్చన్లు పెట్టాము కరెక్ట్గా 4 మార్కులు వచ్చింది. తర్వాత ఏమైందంటే తర్వాత క్వశ్చన్ 5 క్వశ్చన్ మనం తప్పు పెట్టాం. అప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ 4 మార్కుల నుంచి 0.5 మార్కు తీసేస్తాం. అంటే మనకి ఎంత 1 మార్కుల నుంచి పోగబోతుంది, 4 మార్కులు పోగబోతే అంత 3.5 పావు ఉన్నట్టు అనమాట, 3.35 మార్కులు ఉన్నట్టు. కాబట్టి మనకి ఎంతైనా కానీ ఇక్కడ 9 మైనస్ మార్కులు ఉన్నప్పుడు మనకు తెలిస్తేనే పెడతాం చాలా కరెక్ట్ అనమాట. ఎందుకంటే మనం తప్పు పెట్టామంటే మనకు వచ్చిన మార్కుల నుంచి కూడా మార్క్ కట్టే పోతుంది. కాబట్టి ఈ కాంపిటేటివ్ రంగంలో డెఫినెట్లీ కూడా కాంపిటేటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. 0.5 మార్కు కూడా మైనస్ అయితే డెఫినెట్లీ కూడా మనకి వేలలో ర్యాంక్ అనేది పోతుంది డెఫినెట్లీ. కాబట్టి మనం ఎంతైనా కానీ ఈ మైనస్ మార్కులు ఉన్నప్పుడు, ఋణాత్మకమైన మార్కులు ఉన్నప్పుడు డెఫినెట్లీ తెలియని క్వశ్చన్ టూల్కి వెళ్ళడం ఎంతైనా మంచిది అనమాట. కాబట్టి తెలిస్తేనే వాటిని క్వశ్చన్ పెడతాం ఎంతైనా ఉత్తమం అనమాట. అదేవిధంగా చూసుకుంటే ఈ మే
నేను సింగిల్ లెవెల్ ఎగ్జామ్లో కట్ ఆఫ్ మేరకు అర్హత సాధించిన అభ్యర్థులు ఎంట్రీకి ఎంపిక చేస్తారనమాట. ఈ రెండు లెవెల్లో కూడా మెయిన్ సింగిల్ లెవెల్లో అంటే నేను చెప్పే అలా ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే మెయిన్ కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్లో కరెక్ట్ కూడా ఇక్కడ మెయిన్ ఎగ్జామ్స్లో కావచ్చు, అదే సింగిల్ లెవెల్ ఎగ్జామ్లు ఏదైతే ఉందో ఆఫీసర్లకు సంబంధించినవి వాటిలో కట్ ఆఫ్ మినిమం కట్ ఆఫ్ మార్కులు వచ్చిన వాళ్ళని ఎంట్రీకి ప్రమోట్ చేయడం జరుగుతుంది అని అడిగానన్నమాట. ఈ విధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి ఇందులో మొత్తం 80 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మాత్రమే వస్తాయన్నమాట. అంటే ఇక్కడ ఒక ప్రశ్నకు ఒక మార్కు కేటాయించడం జరిగింది. మొత్తం మార్కులు వచ్చి 80 మార్కులు, పరీక్ష సమయం వచ్చి 45 నిమిషాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నిర్ణయిత కట్ ఆఫ్ మార్కులు సాధించిన అభ్యర్థికు షార్ట్ లిస్ట్ చేసి మెయిన్ ఎగ్జామ్కు అనుమతిస్తారన్నమాట. మెయిన్ సింగిల్ లెవెల్ ఎగ్జామ్ చూసుకుంటే ఇక్కడ మనకు పరీక్ష అనేది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇది కూడా మెయిన్ కూడా ఇందులో కూడా 5 విభాగాలు ఉంటాయి. విభాగానికి 40 మార్కులు చొప్పున. 5 విభాగాలు అంటే ఏంటంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు, కంప్యూటర్ అవేర్నెస్, ఈ విధమైన సబ్జెక్టులు 5 రకాల విభాగాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం డెఫినెట్ చదువుకోవాలి. విభాగానికి 40 మార్కులు చొప్పున మొత్తం 200 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మార్కులు వచ్చి 200, ఒక్కొక్క ఈచ్ క్వశ్చన్ వచ్చి ఒక్కొక్క మార్క్ కాబట్టి ఆ విధంగా మొత్తం మార్కులు వచ్చి 200 మార్కులు అవుతుంది. పరీక్ష సమయం వచ్చి 2 గంటలు ఉంటుంది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. 2 గంటల్లో మనం తక్కువ టైంలో ఎంత స్పీడ్గా చేయగలిగితే అంత మనం కాంపిటేటివ్ రంగంలో ముందుంటాం అనమాట. అదేవిధంగా చూసుకుంటే స్పెషలిస్ట్ ఆఫీసర్లకు 5 విభాగాలతో పాటు ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగం కూడా ఉంటుంది. ఈ విభాగానికి 40 చొప్పున మొత్తం 240 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు వచ్చి 200 మార్కులు, పరీక్ష సమయానికి 2.5 గంటలు ఉంటుంది అన్నమాట. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఈ బ్యాంకింగ్ ఐపీఎస్లో అడిగిన బ్యాంకింగ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ గ్రామీణ బ్యాంకులో ఉన్న పోస్టుల గురించి, అది ఏ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఏ విధంగా ఉంటుందని మీకు పూర్తిగా వివరించేసా. మీకు దీనికి కావాల్సిన సబ్జెక్టివ్ మెటీరియల్ కావాలి నా కేన స్టడీ సర్కిల్లో టెలిగ్రామ్ ఛానల్లో మీరు అక్కడ నుంచి పూర్తిగా పూర్తి మెటీరియల్ పొందవచ్చు. నా యూట్యూబ్ ఛానల్లో కూడా డెఫినెట్లీ కూడా అది తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, 2 లాంగ్వేజ్లో కూడా మీకు క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదే రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ స్టడీ బిట్స్ సంబంధించిన డైలీ కూడా 1 బిట్స్ అనేవి ఇంగ్లీష్ ఇంగ్లీషు అటు తెలుగు 2 లాంగ్వేజ్లో కూడా డెఫినెట్లీ కూడా అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్ ఉపయోగపడే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కూడా అక్కడ కూడా మీరు జనరల్ ఎవరైనా సంబంధించిన టాపిక్ కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఎవరైనా పూర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి యూజ్ఫుల్ అవుతాయి. కాబట్టి ఈ లాక్డౌన్ టైంలో మనం బయటకు చదువుకోలేము కాబట్టి డెఫినెట్లీ కూడా ఆన్లైన్లో చదువుకోండి, స్టే హోమ్లో ఉండి డెఫినెట్లీ కూడా మన కరోనా బాధిత పడకుండా ఉండి జాగ్రత్త తీసుకునే పరిస్థితి అంతేనే ఉంది కాబట్టి అందరికి కూడా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. అందరికి కూడా ఫ్రీగానే ఇక్కడ మనం ఫ్రీ మెటీరియల్ అందించడం జరుగుతుంది. ఎటువంటి మనీ కూడా మనం ఇక్కడ ఛార్జ్ చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కొంచెం మంచి టాపిక్స్ ముందుకు వస్తాం. అప్పటివరకు స్టేట్ నుంచి మంచి అని కేనేస్తారు సర్కిల్.